జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్యలో నెలకొన్న సంక్షోభానికి ఆ సంఘం అధ్యక్షుడు అరసినపల్లి జగన్మోహన్ రావు ముగింపు పలికారు. ఆదివారం లక్నోలో జరిగిన హెచ్ఎఫ్ఐ సర్వసభ్య సమావేశంలో మొత్తం 33 సంఘాలకు గాను 26 రాష్ట్రాల సంఘాలు ఆయనకు మద్దతునిచ్చాయి. 23 రాష్ట్ర సంఘాలు ప్రత్యక్షంగా, మరో 3 సంఘాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్మోహన్ రావును బలపరిచాయి. దీంతో గత కొన్ని రోజులుగా హెచ్ఎఫ్ఐలో నెలకొన్న సంక్షోభానికి చెక్ పెట్టినట్లయింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ, హెచ్ఎఫ్ఐ బాధ్యతాయుతంగా నడుపుతున్నా, కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాదికి చెందిన తెలుగు వ్యక్తి జాతీయ క్రీడా సంఘానికి అధ్యక్షుడు కావటం గిట్టని వాళ్లే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనకు మద్దతునిచ్చిన 26 రాష్ట్ర సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో సబ్ జూనియర్ నేషనల్స్ వచ్చే నెల 7 నుండి 11 మధ్య హైదరాబాద్ వేదికగా బాలుర సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహించేందుకు సిద్దమయ్యామని జగన్మోహన్ రావు తెలిపారు. అంతేకాక కరోనా కారణంగా వాయిదా పడిన హ్యాండ్బాల్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ కు అనుమతులు లభించాయని చెప్పారు.